మధ్యకాలంలో చాలా సెన్సిటివ్ లేడీస్ ని చూస్తున్నాము. అది సెన్సిటివ్నెస్ అనేది ప్రతి లేడీలోనూ ఉంటుంది. అది అంటే ఒక విమెన్ ఇంట్లో కుటుంబాన్ని చక్కదిద్దడానికి ఒక విమెన్ ఎంత ఇంపార్టెంటో ఇంతటి దేవస్థానాన్ని మీరు ఇంట్లో ఒక ఫ్యామిలీని మేనేజ్ చేయడానికి ఉమెన్ हेलो नमस्ते नेनु मी कल्पना एंड हेलो विश्व भारत व्यूअर्स सो ई रोजु ओक स्पेशल इंटरव्यू तो नेनु मी मुंदुकु वच्चेसानु विशाखपट्नम चाला देवस्थानालकु प्रसिद्धम అందులోనే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మన బుర్జుపేటలో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు సో ఈ రోజు కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాను అండ్ నాతో పాటు మన ఈవో గారు కూడా ఉన్నారు శిరీష గారు ఇంతటి దేవస్థానాన్ని నడిపిస్తున్న ఒక విమెన్ ని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను విమెన్స్ డే స్పెషల్ సో నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇంత డైనమిక్ లేడీని ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాని సో నమస్తే మేడం నమస్తే సో మీ గురించి ఒక్క మాటలో మా వ్యూవర్స్ కి చెప్పండి నేను శిరీష అండి ఇక్కడ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను నేను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లోకి 2007 లో వచ్చాను అప్పటి నుంచి డిఫరెంట్ టెంపుల్స్ కి ఈఓగా వర్క్ చేశాను ఇప్పుడు ప్రెజెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ గా అసిస్టెంట్ కమిషనర్ విశాఖపట్నం గా వర్క్ చేస్తూ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ నా ఇన్చార్జ్ లో ఉందన్నమాట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూపర్ మేడం మాక్సిమం లేడీస్ అందరూ ఎక్కువ టైం దేవుడి గదిలో పూజ గదిలో టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో అది సాధ్యం కావడం లేదు కానీ మీకు అది నా వైపు అయితే నేనైతే అదృష్టంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను అండ్ మీరు దేవస్థానంలోనే అమ్మవారి సన్నిధిలోనే మీ వర్క్ డిస్క్రిప్షన్ ఉండేటప్పుడు హౌ ఇస్ యువర్ ఫీలింగ్ యా అంటే మనం వర్క్ చేసినప్పుడు కంపల్సరీ అందరికీ సర్వీస్ చేయడానికి మనకున్న లెవెల్లో మన జాబ్ ఓరియంటెడ్గా మనం చేయగలిగింది పబ్లిక్కి సర్వీస్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ స్పెసిఫిక్గా ఎండోమెంట్స్లో యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఏంటి అంటే ఇక్కడ మనకి నా వర్క్ తో పాటుగా ఒక జనరల్ గా మీరు అన్నట్టు లేడీస్ ఎక్కువ పూజ కేటాయించాలను వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది భక్తి శ్రద్ధలు ఉంటాయి సో అది కూడా చేస్తూ నేను ఇంకా మిగతా లేడీస్ అందరికీ కూడా అవకాశం కల్పించే ఛాన్స్ నాకు ఇక్కడికి రావడం రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ అంతే విధంగా దానిలో అమ్మవారికి కానీ ఏ స్వామివారికైనా వేరే టెంపుల్స్లో ఉంటే వాళ్ళకి భక్తులు సేవ చేసుకోవటానికి ఎక్కడ ఏ విధమైన ఆటంకం లేకుండా వారి కోరికలు తీర్చుకోవటానికి అమ్మవారి దగ్గరికి చాలా సులభంగా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించే ఛాన్స్ నాకు రావటం ఇంకా కొంత ఎక్కువ నేను భగవంతుడికి సేవ చేసిన అవకాశం వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను yes madam obviously actually నేను టెంపుల్ లో అంటే ఒకప్పుడు ఉన్న దానికన్నా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ ఉంది టెంపుల్ లో ఈ మధ్య కాలం ఒక 1 ఆర్ 2 మంత్స్ నుంచి నేను టెంపుల్ ఫ్రీక్వెంట్ గా విజిట్ అవుతూ ఉన్నాను అంటే సెపరేట్ గా ఒక ఫీడింగ్ రూమ్ అనేవి ఉన్నాయి అండ్ ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా ఎక్కడికక్కడికన్నీ మొత్తం అందర్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంచారు అండ్ మీరు వచ్చిన తర్వాత ఇంకా బాగా డెవలప్మెంట్ కనపడింది ఇంత డైనమిక్ లేడీ మార్గశిర మాసంలో మనకి అందరికీ తెలుసు అసలు ఖాళీ ఉండదు అంటే ఒక విమెన్ ఇంట్లో కుటుంబాన్ని చక్కదిద్దడానికి ఒక విమెన్ ఎంత ఇంపార్టెంటో ఇంతటి దేవస్థానాన్ని మీరు అంత ఈజీగా ఎలాగ చేస్తున్నారు ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా అదే మీరు చెప్పినట్టు ఇంట్లో ఒక ఫ్యామిలీని మేనేజ్ చేయడానికి ఉమెన్ ఇంపార్టెంట్ అని చెప్పారు అక్కడే మనకు ఆ ఎక్స్పీరియన్సే బయట అంతా కూడా యూజ్ అవుతుంది ఈ మేనేజ్మెంట్ చేయటం కానీ అందరితోటి కోఆర్డినేట్ చేసుకోవటం కానీ అన్నీ మనకి ఇంట్లోనే యాజ్ ఏ లేడీగా మనకి అలవాటు అవుతాయి దాంతో ఇంకా ఈజీగా మనం చేయడానికి బయటకు వచ్చినప్పుడు కూడా మనకు వేరే సపరేట్ ట్రైనింగ్ ఏం అవసరం లేదు ఒక ఫ్యామిలీలో చేసిందే అది ఇక్కడ యూజ్ అవుతుంది సరిపోతుంది మనకి మార్గశిర మాసం కూడా 1 మంత్ కంప్లీట్గా చాలా డెడికేటెడ్గా టెంపుల్కే ఉండి ఇక్కడే ఉండి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయగలిగాను దానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎస్ మేడం దాని రిజల్ట్ అందరికీ తెలుసు విశాఖపట్నమే కాదు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా ఆ ఫీడ్బ్యాక్ అనేది మనం వింటూనే ఉన్నాము సో మేడం ఇంకొక విషయం మీరు చాలా డైనమిక్ అని అందరి నోట వినపడుతుంది సో శిరీష గారు అంటే డైనమిక్ లేడీ అని సో ఇంత డైనమిక్ గా ఉన్నారు అండ్ చాలా ఈ మధ్య కాలంలో చాలా సెన్సిటివ్ లేడీస్ ని చూస్తున్నాము సో మీరు ఇంత సెన్సిటివ్ గా ఉన్న లేడీస్ కి కానివ్వండి ప్రతి ఒక్క వర్కింగ్ విమెన్ కి కానివ్వండి హౌస్ వైఫ్ కి కానివ్వండి డైనమిక్ గా ఉండాలి అంటే ఏం చేయాలి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక మెసేజ్ అది సెన్సిటివ్నెస్ అనేది ప్రతి లేడీలోనూ ఉంటుంది అది కామన్ కానీ మనం వర్క్లోకి వచ్చినప్పుడు మనం 100% సక్సెస్ఫుల్గా చేయాలి మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటాం కాబట్టి
అలా అనుకొని ముందుకు వెళ్ళినప్పుడు కంపల్సరీ అవుతుంది. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం మనం హానెస్ట్ గా మన వర్క్ మనం డెడికేటెడ్ గా కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు 100% దానికి అదే మనం మార్గాలు వేసుకోగలుగుతాము. మనం ఒక ఫ్యామిలీ అందర్ని మనం అంత బాగా అన్ని ఫ్యామిలీలో బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళగలిగినప్పుడు బయట కూడా అంతకన్నా ఇంకా 100% సక్సెస్ఫుల్ గానే చేయగలుగుతాము. సో అందులో లేడీస్ కి ఇంకా కొంచెం ఎక్కువ ఓర్పు ఉండటం కానీ జెంట్స్ తో కంపేర్ చేస్తే ఓర్పు కానీ ఏదైనా అనుకుంటే అచీవ్ చేయగలగటం కానీ హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ బై బర్త్ ఉంటుంది మనకి. సో దాంతో ఈజీగా మనం గెట్ అన్ అవ్వగలుగుతాము. ఎస్ మేడం, అంటే దీనికన్నా బిఫోర్ మీరు చేసిన టెంపుల్స్ నుంచి అంటే ఈ డిపార్ట్మెంట్ స్పెషల్గా మీకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చింది? అండ్ ఒకవైపు ఫ్యామిలీని చూస్తూ ఒక హౌస్ వైఫ్గా, ఒక మదర్గా, ఒక వైఫ్గా ఒక టెంపుల్లో ఇంతటి పెద్ద బాధ్యతలో చేస్తూ ఉంటారు. సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ మ్యామ్? యాక్చువల్లీ నేను అంటే జాబ్ స్టార్ట్ చేసింది నేను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేశాను. అట్ ద ఏజ్ ఆఫ్ 25 నేను ఎండోమెంట్స్లోకి వచ్చాను. 2007 గ్రూప్ 2 రిక్రూట్మెంట్ నాది. సో డిఫరెంట్ టెంపుల్స్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేస్తూ ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, అక్కడున్న లొకాలిటీ ఆ సొసైటీ తోటి మింగిల్ అయినప్పుడు అక్కడున్న ఎక్స్పీరియన్సెస్ తోటి అలా మారుతూ వచ్చాను డిఫరెంట్ టెంపుల్స్. కనకమహాలక్ష్మి టెంపుల్ లాస్ట్ ఇయర్ జూలై నుంచి నేను ఇక్కడ యాజ్ అ ఈవోగా చేస్తున్నాను. దాంతోపాటుగా డిస్ట్రిక్ట్ హెడ్గా అసిస్టెంట్ కమిషనర్గా నేను ఇక్కడ వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని టెంపుల్స్ పైన సూపర్విజన్ కూడా ఉంటుంది నాకు. సో అది ఇది నేను చేసుకుంటున్నాను. కమింగ్ టు ఫ్యామిలీ, కంపల్సరీ మనకి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అయితే బయటకు వచ్చి చేయటం చాలా టఫ్. మనకి ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ చేయటం మనకి ఇంకా బాగా బయటకు వచ్చి చేసుకోగలుగుతాం. అంటే ఆ టెన్షన్స్ లేనప్పుడు అక్కడ సపోర్టివ్గా ఉన్నారు అన్నప్పుడు బయట ఇంకా ఫ్రీగా చేయడానికి వీలవుతుంది. అన్నిట్లోనూ చాలా మెచ్యూర్డ్గానే ఉంటారు పిల్లలు కూడా. సో ఆ ప్రాబ్లం అయితే ఉండదండి. అండ్ ఇంకొక క్వశ్చన్ నేను అడగొచ్చో లేదో బట్ అడిగేస్తున్నాను. బట్ ఎందుకంటే విమెన్స్ డే స్పెషల్, మనం చేస్తున్న ప్రతి జాబ్లో మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ ఎంతైతే ఉందో, పని ఒత్తిడి అంతే ఉంటుంది అండ్ హెరాస్మెంట్స్ ఉంటాయి పైనుంచి, లైక్ ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా మేడం ఇన్ని ఇయర్స్ మీ ఎక్స్పీరియన్స్లో? అంటే ఈ ప్రెషర్స్ అవన్నీ ఉంటాయి, వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఒక్కొక్కసారి అన్మేనేజబుల్గా కూడా ఉండొచ్చు ఆ ప్రెషరు. కానీ అది మేనేజ్ చేసుకొని ముందుకు వెళ్ళగలగాలి మనం. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకి మనం ఏ విధమైన హర్డిల్స్ పెట్టుకోకూడదు. మనం మనమే గెట్ ఆన్ అయ్యి ముందుకు వెళ్ళాలి. ఎవరు అది మనకేమీ అక్కడ క్లియర్ వే అయితే ఉండదు, మనకి మనం వే ఏర్పాటు చేసుకొని వెళ్ళాలి. ఈ కంప్లీట్ నేను ఆ జాబ్లో అయితే అంతా ఎప్పుడు బాగానే జరిగింది, బాగానే చేసుకొని వెళ్ళాను. ఈ ఒక మధ్యలో ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోనే ప్రేమ సమాజం ఇన్స్టిట్యూషన్ ఒకటి నేను చేశాను యాజ్ అ ఈవోగా. అది ఎండోమెంట్స్లోకి ఫస్ట్ టైం తీసుకోవటం, ఒక ఈవోని అపాయింట్ చేసి చేయటం జరిగింది. అక్కడ ఏంటంటే అవతల వాళ్ళ కోర్ట్స్కి వెళ్ళటం, దాంతో అక్కడ ఫైనాన్సెస్ లేకుండా నేను మేనేజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అక్కడ డబ్బులు లేకుండా. సో మీకు తెలిసిందే ప్రేమ సమాజం అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది, ఆర్ఫనేజ్, స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ చేసింది నాకు చాలా హార్డ్ వర్క్ చేశాను, అంతే సాటిస్ఫాక్షన్ కూడా ఉంది నా లైఫ్ టైం. నేను చెప్పుకోగలిగింది నేను కొంతమంది పిల్లలకి అది నేను యూజ్ అవ్వగలిగాను. వాళ్ళకి స్కూల్స్ కానీ కొంతమంది చిల్డ్రన్కి కాలేజెస్లో జాయిన్ చేయాలన్నా నేనే దగ్గరుండి తీసుకువెళ్ళి మన పిల్లల్ని చేసినట్టే చేశాను. ఇప్పటికీ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ద వే ద రిసీవ్ మీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పటికీ కూడా వాళ్ళందరూ ఎంతో ఆప్యాయంగా పలకరించిన అది చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అట్లాంటివి మనం లైఫ్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా హ్యాపీనెస్ అనేది రాదు. సో అదొక రకమైన హ్యాపీనెస్ అనే చెప్పాలి. సో ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో మనం చూస్తున్నాం ఎంత ఉరుకులు పరుగులు జీవితాలు మనం అన్నట్టు, పిల్లల్ని చూసుకునేంత టైం కానీ, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసేంత టైం కానీ లేదు. సో మీరేమంటారు అంటే పిల్లలకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పెంచే విధానం ఎలా ఉండాలి? మీరు చూస్తున్న ఇప్పటి వరకు మీ లొకాలిటీలో కానివ్వండి, మీ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఒకప్పుడు జనరేషన్కి ఇప్పుడు చాలా హైపర్గా ఉన్నారు పిల్లలు. సో పేరెంట్స్ని ఏ విధంగా పెంచాలి అన్న మెసేజ్ ఏమిస్తారు? అదే డెఫినెట్గా పిల్లలకి వాల్యూస్ అనేది అయితే కంపల్సరీ చిన్నప్పటి నుంచి ఇంట్లో నేర్పించాలి. అంటే ఎక్కువ ఇప్పుడు టెక్నాలజీకి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వటం ఇవన్నీ అయితే ఉంది. దానిలో వాళ్ళు ఐదర్ గుడ్ తీసుకోవచ్చు, బ్యాడ్ తీసుకోవచ్చు, రెండు రకాలు ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం ఎలా మౌల్డ్ చేస్తే అట్లా తయారవుతారు పిల్లలు. సో వాళ్ళకి మనం ఎంత బిజీ లైఫ్ అయినప్పటికీ వాళ్ళకి కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తే ఫ్యూచర్ జనరేషన్ మంచిగా ప్రాపర్ సిటిజన్స్ని మనం కంట్రీకి ఇవ్వగలుగుతాము. వాళ్ళని మనం గైడ్ చేసిన దాన్ని బట్టే వాళ్ళ బిహేవియర్ అనేది ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి వాల్యూస్ అని చెప్పటం, ఇదివరకు అంటే అన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉండటం, గ్రాండ్ పేరెంట్స్ ఉండటం, వాళ్ళు కొంత చూసుకునే వాళ్ళు అవన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు కొంత అలా లేకపోవటం వల్ల కూడా పిల్లలు ఇట్లా పేరెంట్స్ ఇద్దరు జాబ్స్కి వెళ్ళిపోయి
పోయి వాళ్ళు సింగిల్ గా ఇంట్లో ఉండటం అది కూడా కొంత ఎఫెక్ట్ డెఫినెట్లీ అయితే వాళ్ళ మీద పడే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఇంకొంచెం మదర్ గా ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఇంకొంచెం లీడ్ రోల్ తీసుకొని వాళ్ళకి కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ప్రాపర్ గైడెన్స్ ఇస్తే వాళ్ళు కూడా చాలా ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎస్ మేడం, అండ్ ఒకప్పటితో కంపేర్ చేసుకుంటే ఆడపిల్లల్ని చదివించడం అనేది ఇప్పుడు చాలా ఎక్కువైంది, ఈక్వల్ ఇస్తున్నారు మనకి పేరెంట్స్ నుంచి కూడా. సో ఇంకా ఎక్కడో ఉన్నారు ఇంకా కొంతమంది అలాంటి పేరెంట్స్కి, అలాంటి మదర్కి, అంటే పెళ్ళి అయిపోయాక నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోతావు, నువ్వు మాకు సంపాదించి పెట్టేదేముంది, నీకు మేము పెట్టేది ఖర్చు అనుకునే వాళ్ళు నేను ఈ మధ్యలో చాలా మందిని చూసాను. సో అలాంటి పేరెంట్స్కి, అలాంటి తల్లులకి మీరు ఏ విధంగా మీరు మెసేజ్ ఇస్తారు? అంటే అదే డెఫినెట్గా కొంతమంది అయితే అలా ఆలోచిస్తారు, అంటే పిల్లలు లేడీ ఆడపిల్లలు అయితే మ్యారేజ్ చేసి పంపించేస్తే అయిపోతుంది, మన రెస్పాన్సిబిలిటీ తీరిపోతుంది అనుకుంటున్నారు. అది కాదు, వాళ్ళకి కరెక్ట్గా చదివిస్తే ఎప్పటికీ వాళ్ళ గురించి మీరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు వాళ్ళకి లైఫ్లో ఏమి స్ట్రగుల్స్ వచ్చినా ఏది వచ్చినా కానీ వాళ్ళకి వాళ్ళు కాళ్ళ మీద నిలబడి వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు. వీళ్ళని చదివిస్తే తర్వాత కూడా మ్యారేజ్ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అనే బెంగ ఇలాంటిది వీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో కాబట్టి లేడీస్ని కూడా ఈక్వల్గా జెంట్స్తో పాటుగా చదివించాలి, ఇంకొంచెం ఎక్కువ కూడా వీళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళలో ఆ జీల్ ఉంటుంది, జనరల్గా చదివిస్తే బాగా చదువుతారు కాబట్టి. అంటే మ్యారేజ్ చేసి పంపించేస్తారు బాగానే ఉంది, తర్వాత వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఎడ్యుకేషన్ అనేది ఉంటే కనుక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు, ప్రాబ్లమ్స్ ఉండవు, ఎవరి మీద ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో అండ్ అంటే చాలా వరకు దేవస్థానాల్లో మనం చూస్తున్నాము ఈ మధ్య డ్రెస్సింగ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అంటే దుపట్టా లేకుండా టెంపుల్లోకి అలౌ చేయట్లేదు, అది ఇప్పుడు మనం ఇక్కడ ఫాలో అవుతున్నారా మేడం? నెక్స్ట్ ఏమైనా అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా కనుక మహాలక్ష్మి? అంటే బాగా ప్రెషరైజ్ అయితే వాళ్ళని చేయట్లేదు, ఇన్ జనరల్ చెప్తున్నాము. అంటే వన్ డేలో అలా అయితే చేంజ్ రాదు కదా, కొంచెం గ్రాడ్యువల్గా వస్తుంది. అంటే టెంపుల్ అనేది ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, మనకున్న మన హిందూ కల్చర్ని వాటిని మేము ఇక్కడ అంతా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇంకొంచెం డెవలప్ ఆ కల్చర్ అందరూ కూడా మెయింటైన్ చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరినీ కూడా సాంప్రదాయ దుస్తుల్లో రండి అనేసి చెప్తున్నాము. సో బయట సొసైటీలో అయితే ఇంకా అందరూ దానికి అలవాటు పడలేదు కాబట్టి కొంచెం టైం అయితే వాళ్ళకి పడుతుంది. అలానే ప్రెజరైజ్ చేయట్లేదు, మాక్సిమం సాంప్రదాయ దుస్తుల్లో రావాలని అయితే ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. అది కూడా చాలా మంచిది మేడం. అంటే ఎప్పుడూ వేసుకునేది సాంప్రదాయ దుస్తులు, ఒకప్పుడు అవును మన అంటే మా పేరెంట్స్ వరకు చూస్తే వాళ్ళు ఎప్పుడూ ట్రెడిషనల్ గా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మేమేంటంటే ఒక సంవత్సరానికి ఏదైనా పండుగ వస్తే అవి కొత్త బట్టలు వేసుకొని లంగా ఓని సారీ కట్టుకొని ఫొటోస్ కోసం, సో ఫొటోస్ తీసుకున్నామా అంటే ఒక గంట కోసం వేస్తున్నారు. బట్ టెంపుల్కి వచ్చేటప్పుడైనా ఆధ్యాత్మికత అనేది ఉంటుంది కాబట్టి. అంటే మనం జనరల్గా ఎక్కడికి వెళ్తే ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్కి తగ్గట్టు యూనిఫామ్ వేసుకుంటాం కదా. టెంపుల్స్ అన్నప్పుడు మరి కంపల్సరీ ఇది ఇక్కడికి ఈ డ్రెస్సింగ్తోనే రావాలి అన్నట్లుగా ఉండాలి కంపల్సరీ. అది ఆటోమేటిక్గా అది వాళ్ళందరికీ రావాలి, మీరు ఎంతైతే చెప్తున్నారో వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ అనేది 100% రావాలి. సో కనక మహాలక్ష్మి టెంపుల్ అమ్మవారికి ఒక రకమైన ప్రత్యేకత ఉంది మేడం. అంటే చాలా మందికి ఇప్పుడు తెలుసు, బట్ అంటే టెంపుల్ గుడిగా లేకుండా అమ్మవారికి బయటనే ఉంటారు అంటారు, అది దానికి ఏమైనా రీజన్ ఏమైనా ఉంటుంది? అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ అమ్మవారిని ఏంటంటే ఈ లొకాలిటీలో అందరూ కూడా స్వయంగా పూజ చేసుకోవడం అమ్మవారికి అనేది వీళ్ళకందరికీ అలవాటు. అలా రూఫ్ లేకుండా ఓపెన్గానే అమ్మవారు ఉన్నారని చాలాసార్లు అది వేయటానికి ట్రై చేసినా కానీ దానికి చాలా అబ్స్ట్రక్షన్స్ రావటం, దాంతో అమ్మవారు ఇలా ఓపెన్గా ఉండటమే ఇష్టపడుతున్నారు అనేసి ఇంకా ఫర్దర్గా చేయకుండా భక్తులు అందరూ కూడా తమ సొంత పూజ గదిలో ఎవరైతే దేవుణ్ణి పూజ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ అమ్మవారిని వచ్చి కొలవటం అనేది వీళ్ళకి అలవాటు. అదే మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్ సెంటిమెంట్స్కి ఎగనెస్ట్గా ఎవరు వెళ్ళాం కాబట్టి దానికి తగ్గట్టుగానే పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క విమెన్ని మనం అమ్మవారితో మ్యాక్సిమం కంపేర్ చేస్తారు. అంటే మనం ఉండేది అమ్మవారు కూడా ఒక విమెన్ కాబట్టి అంత ధైర్యంగా శాంతం కానివ్వండి అన్ని రకాలుగా అమ్మవారిని ఒక అమ్మవారిలాగా ఉండాలి ప్రతి ఒక్క విమెన్ అంటారు. సో దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? అదే అమ్మవారు ఇప్పుడు అమ్మవారు ఒక శక్తి స్వరూపిణి, ఆమె నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. డిఫరెంట్ స్టోరీస్లో అమ్మవారు ఏ విధంగా అయితే అంటే ఇక్కడ దానిలో కూడా ఒక రాక్షసులతో ఫైట్ చేశారని చెప్పచ్చు, అది ప్రజెంట్ సొసైటీలో ఉన్న ఈవిల్స్ మీద మనం ఫైట్ చేయడానికి అది ఒక ఇన్స్పిరేషన్.
అట్లా అందుకనే అమ్మవారితో మనల్ని కంపేర్ చేస్తారు. దాని నుంచి మనం తీసుకోవాల్సిన మీరు చూసుకుంటే లక్ష్మీదేవి కానీ దుర్గాదేవి కానీ అమ్మవారికి ఉన్న వివిధ రూపాల్లో ఒక్కొక్క రూపంలో ఒక అమ్మవారు ఒక శాంత స్వరూపిణిగా ఉంటారు, సరస్వతీదేవి చదువుల తల్లిగా ఉన్నారు, లక్ష్మీదేవి ఇట్లా అవన్నీ కూడా ఆ క్వాలిటీస్ అన్నీ మనలో ఇమిడ్చుకొని లేడీస్ ముందుకు వెళ్తే కంపల్సరీ మనం కూడా ఒక శక్తిగా ఎదగటానికి అవే ఉపయోగపడతాయి అని చెప్పి. అంటే ఇప్పుడు మన మార్గశిర మాసంలో అండ్ నవరాత్రులు స్పెషల్ మెయిన్ గా టెంపుల్ లో రోజుకు ఒక అవతారంలో అమ్మవారిని చూపిస్తూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఏ రోజు ఎలా ఉంటుంది బాలా త్రిపుర సుందరి అని, ఒక రోజు లైక్ సరస్వతి అమ్మవారు అని. సో ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు మేడం మా వ్యూవర్స్ అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద వ్యూవర్స్ అండి. అండ్ ప్రతి ఉమెన్, ఈవెన్ హౌస్ వైఫ్, వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు, చదువుకునే పిల్లలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఇప్పుడు మనకున్న అన్ని అవకాశాలని కూడా తీసుకొని ఉమెన్ ఎంపవర్మెంట్ వైపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా హై లెవెల్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.